హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, చాలామంది దృష్టి తగిలిందని లేదంటే దృష్టి తగిలిందని చాలామంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు. ముఖ్యంగా నరదృష్టి చాలా విపరీతంగా చాలామందికి తగులుతూ ఉంటుంది, అంటే నరుల యొక్క దృష్టి. కాబట్టి ఈ దృష్టి పోవాలంటే, అంటే నరదృష్టి తొలగిపోవాలి అంటే కొన్ని పరిహారాలు చేయాలి. అప్పుడు తప్పకుండా ఉండే దృష్టి ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది. మరి ఏం చేయాలి అదే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. ఇక నరదృష్టి పోవాలంటే సాధారణంగా మనం మన కుటుంబం ఎంతో ఉన్నతమైన స్థానంలో ఎదుగుతూ ఉంటే అసూయ పడేవారు చాలామంది సమాజంలో ఉంటారు. ఈ క్రమంలోనే వారి చెడు ఆలోచనలతో మన ఇంటిపై చెడు దృష్టితో చూడటం వల్ల మన ఆర్థిక ఎదుగుదల ఆగిపోవడమే కాకుండా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. చాలామంది వారి ఇంటిపై ఎవరి దృష్టి పడకుండా ఉండటం కోసం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు. నరదృష్టి ఎంతో ప్రభావవంతమైనది. నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుంది అనే సామెత ఎప్పటి నుంచో వాడుకలో ఉంది. అందుకోసం ఇతరుల దృష్టి మనపై పడకుండా ఉండటం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మన ఇంటిపైన దృష్టి పడకుండా ఉండటం కోసం కొన్ని పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అలాంటి పరిహారాల్లో ఎంతో ఉత్తమమైనదిగా ఉప్పు నల్ల మిరియాల పరిహారం ఒకటి అని చెప్పవచ్చు. సాధారణంగా మనం ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరుగుతున్న సమయంలో మన అతిథులు బంధువులు పెద్ద ఎత్తున వస్తారు. ఇలా ఇంటికి వచ్చిన అందరి దృష్టి ఒకే విధంగా ఉండదు, కనుక మన ఇంటిపై చెడు ప్రభావం పడుతుంది. ఇలా ఎవరి చెడు దృష్టి మన ఇంటిపై పడకుండా ఉండాలన్నా, మన ఇంట్లో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలన్నా ఒక చిన్న గిన్నెలో రాళ్ల ఉప్పుని తీసుకొని అందులో ఎవరికి కనిపించకుండా 11 నల్ల మిరియాలను పెట్టి మన ఇంట్లో ఒక మూలన పెట్టాలి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావాన్ని ఉప్పు గ్రహించి ఎలాంటి నరదృష్టి లేకుండా ఇల్లు మొత్తం పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. ఈ విధమైనటువంటి పరిహారం చేయటం వల్ల మన ఇంట్లో ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. కాబట్టి ప్రయత్నించండి. ప్రయత్నించి మీకు నరదృష్టి ఇంకా ఇతరుల దృష్టి నుంచి మీరు మీ ఇంటిని మీ కుటుంబాన్ని కాపాడడానికి చాలా ఇది మంచి పాజిటివ్గా పనిచేస్తుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.